నాకు ఎక్కడైనా ఏవైనా మంచి విషయాలు ఎదురైతే వాటిని నేర్చుకోవడమే నా ఆశయం. ఎందుకంటే గురువు అంతా ఒకటే. ఈ విశ్వానికి గురువైన వాళ్ళందరికీ అంశాలు, కిరణాలు వారు. వాట్ ఇస్ గోయింగ్ ఆన్ గైస్? నాకు ఎక్కడైనా ఏవైనా మంచి విషయాలు ఎదురైతే వాటిని నేర్చుకోవడం నా ఆశయం. ఎందుకంటే గురువులు అంతా ఒకటి. విశ్వానికి గురువైన భగవంతునికి అంశాలు, కిరణాలే వారు. సో ఎక్కడైనా ఏదైనా మంచి విషయం, ఎక్కడైనా ఏదైనా మీకు నేర్చుకోవాలనిపించినా, ఎక్కడైనా ఏదైనా మీలో మీకు తెలియని విషయం ఏమన్నా నేర్చుకోవడానికి ఎప్పుడు రెడీ ఉండదు. ఎందుకంటే వివేకానంద గారి మాటలు, వివేకానంద గారి మాటలు మనం ఇన్స్పైరింగ్ గా తీసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏదో ఒక చోట, ఎక్కడో చోట వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు ఏదో ఒక మంచి విషయం కనబడింది, ఆ విషయం నుంచి మనం ఏం గమనించాలి, ఏం గ్రహించాలి, మన జీవితానికి ఉపయోగపడే పాయింట్స్ ఏంటి అనేవి ఎప్పుడు మనం రిమెంబర్ చేసుకుంటే, ఎప్పుడు రాసుకుంటూ ఉండాలి. అండ్ గురువులంతా ఒకటే. సో గురువు అనే దానికి ఈయన ఒపీనియన్ ఏంటంటే, గురువులంతా ఒకటే. ఆ భగవంతుని యొక్క విశ్వగురువైన భగవంతుని యొక్క అంశాలు, కిరణాలే వారు. సో గురువు అంటే ఆ భగవంతుని యొక్క అంశాలుగా ఈయన సంబోధించారు. సూర్యమరికాయ్, సో వీ గ్రో బి స్ట్రాంగ్. ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రపంచం ఒక వ్యాయామశాల. సూర్యమరికాయ్, సో వీ గ్రో బి స్ట్రాంగ్.